ఫ్రెండ్స్ ఈరోజు సండే, ఈరోజు క్యూఎన్ఏ సెక్షన్ అయితే ఏం చేయట్లేదు, నా హెల్త్ కొంచెం బాగాలేదు. సో దాని ప్లేస్ నేను మీరు ఈ వీక్లో నాకు నువ్వు ఎక్కువగా అడిగిన ఒక క్వశ్చన్ అయితే నేను తీసుకొని మీకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే లిక్విడ్ కూలింగ్ అంటే ఏంటి. చాలామంది దీని గురించి అడుగుతున్నారు, ఎందుకంటే మనకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 వచ్చినప్పుడు దీనిలో వాటర్ కార్బన్ కూలింగ్ సిస్టమ్ ఉందని చెప్పేసి వచ్చింది. అండ్ ఇదొచ్చేసరికి పోకోఫోన్లో మనకి లిక్విడ్ కూలింగ్ అయితే ఉంది. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, లిక్విడ్ కూలింగ్ అంటే ఇది ఎందుకు డిఫరెన్స్ చేస్తుంది మనకి పర్ఫార్మెన్స్లో, ఎందుకు చాలామంది మీరు లాంచ్ ఈవెంట్ చూసినా కానీ పర్ఫార్మెన్స్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు, ఎందుకు అంటున్నారు. సో దీని గురించి చాలామంది క్వశ్చన్ అయితే డౌట్ అయితే ఉంది లిక్విడ్ కూలింగ్ సంబంధించి. చూడండి, నేను మీకు ఈ డౌట్ అయితే క్లియర్ చేస్తాను, లిక్విడ్ కూలింగ్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా రెండు పదాలు విని ఉంటారు, ఎయిర్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎక్కువగా వింటుంది లిక్విడ్ కూలింగ్, ఇంతకుముందు ఎయిర్ కూలింగ్ కూడా మీరు వినే ఉంటారు. ఎయిర్ కూలింగ్ అంటే మనం గాలిని యూజ్ చేసి చల్లబరచడం, లిక్విడ్ కూలింగ్ అంటే ఏదైనా ద్రవ పదార్థాన్ని యూజ్ చేసి మనం కూల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని యూజ్ చేసి కూల్ చేయొచ్చు, ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేసి మనం కూల్ చేస్తే దాన్ని మనం లిక్విడ్ కూలింగ్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మీరు బైక్స్ చూస్తూ ఉంటారు, బైక్స్ మీకు ఎయిర్ కూలింగ్తో రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బైక్స్లో కూడా లిక్విడ్ కూలింగ్ అయితే వచ్చింది. సో ఫస్ట్లో మీకు బైక్స్ అయితే ఎయిర్ కూలింగ్తో రన్ అయ్యేవి. బైక్ ఇంజన్ మీకు డైరెక్ట్ మనకి ఎయిర్కి అయితే మనకి అట్మాస్ఫియర్కి మన వాతావరణానికి అది ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో మనం బైక్ నడుపుతున్నప్పుడు ఏదైతే గాలి ఉంటుందో గాలి మనకి వెళ్ళి ఇంజన్ అయితే మనకి చల్లబరుస్తూ ఉంటుంది. ఇట్లా మనకి ఎయిర్ కూలింగ్ అయితే యూస్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనకి మరీ ఎండ ఎక్కువ ఉంది, మరీ టెంపరేచర్ ఎక్కువ ఉంది వాతావరణానికి, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు బైక్ ఎక్కువ దూరం నడుపుతున్నప్పుడు మీరు అప్పుడప్పుడు బైక్ ఆగిపోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంజన్ అయితే మీకు హీట్ అవుతూ ఉంటుంది, లోపల మీకు బర్నింగ్ జరుగుతుంటుంది, పిస్టన్స్ మూవ్ అవుతుంటాయి. సో మొత్తం లోపల ప్రాసెస్ అని జరుగుతూ ఉంటుంది. బయట టెంపరేచర్ కూడా మనకి ఎక్కువ ఉంది, బయట ఎయిర్ ఏదైతే ఎయిర్ కూలింగ్ ఇంజన్ కాబట్టి బయట గాలి సహాయంతోనే అది కూల్ అవ్వాలి. బయట కూడా గాలి కూడా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమైందంటే ఇంజన్ సరిగ్గా చల్లబడదు, అది మీకు ఆగిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు బైక్ ఎక్కువ నడిపే వాళ్ళు అయితే. సో ఇప్పుడు అదే మనం కార్ చూసుకుంటే, కార్ మనకి వాటర్ కూలింగ్ చూస్తారు, మీరు కార్లో వాటర్ పోస్తూ ఉంటారు. సో వాటర్ మనకి ఇంజన్ చల్లబరుస్తూ ఉంటుంది. వాటర్ మీకు ఇన్ వెళ్తుంది, అవుట్ వస్తుంది. ఇన్ వెళ్ళే వాటర్ మీకు కూల్ వాటర్ పోస్తారు, మనకి నార్మల్ వాటర్ పోస్తారు. ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఇంజన్ నుంచి టెంపరేచర్ని తీసుకుంటుంది. ఇంజన్ నుంచి టెంపరేచర్ని తీసుకున్న తర్వాత ఆ వాటర్ మళ్ళీ మనకి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చే వాటర్ మనకు కొంచెం వేడిగా ఉంటుంది, మనం పోసే వాటర్ చల్లగానే ఉంటుంది. ఈ వాటర్ పోయి ఇంజన్ నుంచి టెంపరేచర్ తీసుకుంటుంది కాబట్టి అది బయటకు వచ్చేసరికి మనకి హీట్ అయ్యి వస్తుంది, కొంచెం వేడిగా ఉంటాయి వాటర్ అయితే. ఇట్లా మనకి కూలింగ్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. మనం గాలి యూజ్ చేసి కూల్ చేస్తే ఎయిర్ కూలింగ్ అంటాం, లిక్విడ్ యూజ్ చేసి కూల్ చేస్తే మనకి వాటర్ కూలింగ్ అంటాం. ఇవి మనకి ఎయిర్ కూలింగ్ అండ్ లిక్విడ్ కూలింగ్ అంటే. అండ్ నెక్స్ట్ ఇంకా పదం చూసుకుంటే మనకి హీట్ ఎక్స్చేంజర్ గురించి మీరు తెలుసుకోవాలి. హీట్ ఎక్స్చేంజర్ అంటే ఏంటంటే హీట్ మనం ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్వరం వచ్చింది ఒకరికి, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అతని బాడీ అయితే కొంచెం వేడిగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది ఏం చేస్తుంటారు అంటే తడి క్లాత్ పెట్టి వాళ్ళని తుడుస్తూ ఉంటారు వాళ్ళ బాడీని, ఎందుకంటే వాళ్ళ బాడీ హీట్ ఉంది. ఇప్పుడు ఏదైతే తడి క్లాత్ పెట్టి వీళ్ళు తుడుస్తున్నారో అది కొంచెం చల్లగా ఉంటుంది. ఆ టెంపరేచర్ ఏదైతే వాళ్ళ బాడీలో ఉందో అది క్లాత్లోకి వస్తుంది, ఏదైతే గుడ్డ వీళ్ళు తుడుస్తున్నారో దానిలోకి వస్తుంది అన్నమాట. సో ఇట్లా హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. హీట్ ఎప్పుడైనా మనకి హార్ట్ నుంచి కోల్డ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, హార్ట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఈజీగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఎందుకు చల్లబరచాలి, ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరైనా బాడీ హీట్ ఉన్నప్పుడు మీరు చల్ల తడి క్లాత్ ఎందుకు తుడుస్తారు అతని బాడీని చల్లబరచడానికి, ఎందుకంటే అతను ఇదివరకు ఇట్లాగా లేడు. అతను ఇప్పుడు ఇంతకుముందు మీతో బాగానే మాట్లాడతాడు, బాగానే తిరుగుతూ ఉంటాడు మీతో పాటు, కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మంచం మీద పడిపోతాడు, మాట్లాడలేడు సరిగ్గా, నడవలేడు. సో బాడీ అంతా సిక్ ఉంటుంది. టెంపరేచర్ డౌన్ అయితే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తే జ్వరం పోతే అతను మళ్ళీ నార్మల్ మనిషి అవుతాడు, మన ముందు బాగా తిరుగుతూ ఉంటాడు, మనతో ఇదివరకు ఇట్లాగే ఉంటాడు అనమాట. సో ఇది డిఫరెన్స్ మనకి. ఇప్పుడు మనం ఇదే సిపియుకి మనం అప్లై చేయాలి. ఇప్పుడు మనకు ఏదైతే ఫోన్లో సిపియు ఉందో ఈ సిపియు నుంచి మనం టెంపరేచర్ కానీ అప్పటికప్పుడు బయటికి తీస్తూ ఉంటే అది కూడా మనకి బాగా వర్క్ అవుతుంది. అట్లా కాకుండా దాని సిపియు టెంపరేచర్ అట్లనే పెరుగుతూ పోయిందనుకోండి, సిపియు మీకు థ్రాట్లింగ్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ థ్రాట్లింగ్ అంటే ఏంటంటే మనకి సిపియు క్లాక్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మీకు సిపియు మీకు టెంపరేచర్ పెరుగుతూ ఉందనుకోండి, టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే సిపియు సేఫ్ పర్పస్లో మీకు థ్రాట్లింగ్ అవుతుంది. అంటే మీకు నార్మల్గా అయితే ఫుల్ క్లాక్ స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది. సో మీకు టెంపరేచర్ పెరిగే కొద్ది ఏమైందంటే
ఫోన్ హీట్ అయ్యే కొద్ది మీకు థ్రాట్లింగ్ అవుతుంది, అంటే మనకి సిపియు క్లాక్ స్పీడ్ కొంచెం తగ్గించుకొని రన్ అవుతుంది, అదే క్లాక్ స్పీడ్లో రన్ అవ్వదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఫుల్ క్లాక్ స్పీడ్లో రన్ అయ్యే పర్ఫార్మెన్స్ మీకు ఉండదు, అంత ఫాస్ట్గా రన్ అవ్వదు సిపియు. సో మీకు గేమ్ మీరు ఆడుతున్నప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు చూస్తే అప్పుడు మీకు ల్యాగ్స్ వస్తూ ఉంటాయి, మీకు ల్యాగ్స్ ప్లస్ అప్పుడప్పుడు మీకు ఫోన్ ల్యాగ్ అయిపోవడం, కంప్లీట్గా క్రాష్ అయిపోవడం ఇట్లాంటివి కూడా మీరు చూస్తూ ఉంటారు. సిపియు ఒక్కసారి వర్క్ కూడా అవ్వదు. సో దీన్ని మనం సిపియు థ్రాట్లింగ్ అంటాం. సో ఇప్పుడు దీన్ని మనం చెక్ పెట్టడానికి లిక్విడ్ కూలింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో లిక్విడ్ కూలింగ్ ఉన్న మొబైల్స్లో మీరు గేమ్స్ ఎంతసేపు ఆడినా కానీ మీకు సిపియు థ్రాట్లింగ్ ఎక్కువ అవ్వదు, మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. సో అందుకే లిక్విడ్ కూలింగ్ ఇప్పుడు మొబైల్స్లోకి తీసుకొని వస్తున్నారు. నార్మల్గా ఇంతకుముందు మొబైల్స్ మనకి ఎట్లా ఉండేవంటే మనకి లిక్విడ్ కూలింగ్ ఉండేవి, అది ఎయిర్ కూలింగ్ మీద రన్ అయ్యేవి. బయట ఏదైతే ఎయిర్ ఉందో అది వచ్చి మనకి ఫోన్కి తగులుతూ ఉంటుంది, సిపియు చల్లబడుతూ ఉంటుంది. సో బయట చెప్పా కదా ఆల్రెడీ మనకి ఎండాకాలంలో చూసుకుంటే మనకి ఫోన్ ఇంకా ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది, బయట టెంపరేచర్ కూడా మనకి హీట్ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ల్యాగ్స్ ఇట్లాంటివి మరీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ ఏం చేస్తుందంటే మనకి సేమ్ ఇంతకుముందు నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కార్లో మనకి రేడియేటర్ ఉంటుంది. రేడియేటర్ అంటే దాని లోపల మనం వాటర్ పోస్తే మళ్ళీ వాటర్ మనకి కార్ ఇంజన్ నుంచి టెంపరేచర్ని వాటర్ తీసుకుంటుంది, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు వాటర్ వేడై వస్తుంది. కార్ మాత్రం ఇంజన్ మాత్రం మనకి చల్లగా ఉంటుంది, అది మనం మెయిన్ ఏదైతే మెయిన్ మనం టార్గెట్ ఏంటంటే ఇంజన్ చల్లగా ఉంచాలి. అండ్ దీనిలో కూడా మనకు మెయిన్ టార్గెట్ ఏంటంటే సిపియుని మనం చల్లగా ఉంచాలి. సో దీని మీద మనకి డిపెండ్ అయ్యే కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ మనకి ఎలా యూస్ చేస్తారంటే వీళ్ళు రెండు హీట్ ఎక్స్చేంజర్స్ పెడతారు, ఒకటి వచ్చేసరికి మనకి సిపియు ఫిక్స్ చేస్తారు, ఇంకోటి బయట ఎక్కడైనా ఫిక్స్ చేస్తారు. ఏదైతే సిపియు దగ్గరికి వస్తుందో మీ లోపల కాపర్ ప్లేట్ లాగా ఉంటుంది, మొత్తం మీద కాపర్ ట్యూబ్స్ ఉంటాయి లోపల, చిన్న చిన్న కాపర్ ట్యూబ్స్ మొత్తం ఇలా ఉంటుంది మీకు సెటప్ అయితే లోపల మనకి ఫోన్ లోపల ఉండే కూలింగ్ సిస్టమ్ అయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. దీని లోపల మనకి కొంచెం లిక్విడ్ అయితే ఉంటుంది, అది వాటర్ అయినా కావచ్చు ఇంకేదైనా ఫామ్లో లిక్విడ్ వీలు యూజ్ చేయొచ్చు. సో అది మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి సిపియుని చల్లపరచాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే సిపియు దగ్గర వాళ్ళు ఒక హీట్ ఎక్స్చేంజర్ అయితే ఫిక్స్ చేస్తారు, దాని లోపల లిక్విడ్ అయితే తిరుగుతూ ఉంటుంది, ఆ లిక్విడ్ కొంచెం చల్లగా ఉంటుంది. సో ఈ చల్లగా ఉండే లిక్విడ్ ఏం చేస్తుందంటే ఏదైతే సిపియు నుంచి మనకి హీట్ వస్తూ ఉందో ఆ హీట్ని లిక్విడ్ తీసేసుకుంటుంది. సో సిపియు నుంచి లిక్విడ్ హీట్ని తీసేసుకుంది కాబట్టి సిపియు మనకి చల్లబడుతుంది, సిపియు మనకి అదే క్లాక్ స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది, క్లాక్ స్పీడ్ ఏం తగ్గించుకోదు, ఫుల్ క్లాక్ స్పీడ్ రన్ అవుతుంటుంది. సో మనకి గేమ్ ఆడేటప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మనం హెవీ టాస్క్ చేసినప్పుడు మనకి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లా ఉండే మేబీ ఉండవు. ఇప్పుడు ఏదైతే సిపియు నుంచి లిక్విడ్ ఏదైతే హీట్ తీసుకుందో ఆ హీట్ మళ్ళీ లిక్విడ్ బయటకు పంపించేసేయాలి, ఈ లిక్విడ్ మళ్ళీ చల్లబడాలి, చల్లబడితేనే మళ్ళీ అది సిపియు నుంచి హీట్ని మళ్ళీ తీసుకోగలదు. ఇప్పుడు మనం జ్వరం వచ్చిన వాళ్ళకి తడి క్లాత్ కాకుండా మనం మళ్ళీ హాట్ వాటర్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళతో వాళ్ళని బాడీని రబ్ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి పుండి మీద కారం జరిగినట్టు ఉంటుంది. అట్లనే మనకి సిపియు లిక్విడ్ మనకి ఏదైతే మనకి సిపియు మీద తిరుగుతుందో అది ఎప్పుడు కూల్గానే ఉండాలి, అది కూల్గా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది సిపియు అదే క్లాక్ స్పీడ్లో రన్ అవ్వడానికి. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే లిక్విడ్ ఏదైతే హీట్ అది అబ్జర్వ్ చేసుకుందో సిపియు నుంచి అది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంది. మీకు రెండు కనపడుతున్నాయి కదా సెకండ్ సైడ్, ఈ సెకండ్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంకొక హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది, అక్కడ పోయి ఆ లిక్విడ్ దాని హీట్ని బయటికి వదిలేస్తుంది, మళ్ళీ అది చల్లబడుతుంది, మళ్ళీ చల్లగైన లిక్విడ్ మాత్రమే సిపియు దగ్గరికి వస్తుంది, మళ్ళీ అది సిపియు నుంచి హీట్ని అయితే తీసుకుంటుంది. ఇట్లా ఇది ఒక సైకిల్ రూపంలో జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మనకి సిపియు ఎప్పుడు ఒకటే క్లాక్ స్పీడ్లో రన్ అవుతూ ఉంటుంది, సిపియు థ్రాట్లింగ్ అయితే అవ్వదు, మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఏమీ ఉండవు. కానీ మీకు టెంపరేచర్లో మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సామ్సంగ్ గెలాక్సీ S9 Plus ఉంది, దానిలో ఎయిర్ కూలింగ్ ఉంది, అదే మనం Note 9 చూసుకుంటే లిక్విడ్ కూలింగ్తో వస్తుంది. ఈ రెండు మీరు ఒక అరగంట తర్వాత గేమ్స్ ఆడి చూసినా కానీ రెండింటి మధ్య మీకు టెంపరేచర్ డిఫరెన్స్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అయితే ఉండదు, ఎందుకంటే హీట్ అయితే అక్కడే తిరుగుతూ ఉంటుంది. మీకు ఏదైతే సిపియు దగ్గర నుంచి లిక్విడ్ హీట్ తీసుకుంటే అది అక్కడే రిలీజ్ చేస్తూ ఉంటుంది, అది బయటకు వస్తూనే ఉంటుంది ఫోన్ నుంచి. కాకపోతే మనకి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే మీకు ఖచ్చితంగా కనపడుతుంది, బయట అవుటర్ బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే డిఫరెన్స్ ఎక్కువ కనపడదు, కానీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్లో మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడేవాళ్ళు అయితే మాత్రం మీకు ఎయిర్ కూలింగ్ ఉన్నదానికి లిక్విడ్ కూలింగ్ ఉన్నదానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అది అర్థమైపోతుంది. ఎందుకంటే ఎయిర్ కూలింగ్ ఉన్నది మనకి ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి కొంచెం క్లాక్ స్పీడ్ తగ్గించుకుంటుంది, థ్రాట్లింగ్ అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ ఉన్న దానిలో మాత్రం అట్లాంటివి ఉండవు, ఎప్పుడు మీకు ఒకటే క్లాక్ స్పీడ్ రన్ అవుతుంటుంది. సిపియు ఎప్పుడు కూల్గా ఉంటుంది, అవుటర్ బాడీ గురించి పట్టించు పక్క పెట్టను, కానీ సిపియు మాత్రం ఎప్పుడు మీకు కూల్గా ఉంటుంది. మెయిన్ హార్ట్ మీకు బాగానే ఉంది కాబట్టి సో మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ మొత్తం బాగుంటుంది ఫోన్ది ఎవ్రీథింగ్. ఇది ఓన్లీ ఫోన్కనే కాదు, మీకు మనకి నార్మల్గా కంప్యూటర్ సిపియులు కూడా మనకి చూస్తే టాప్లో మీకు ఒక ఫ్యాన్ పెడతారు, సో అది మీకు ఎయిర్ కూలింగ్, ఆ ఎయిర్ సహాయంతో అది మీకు సిపియుని కూల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిపియుస్లో వాటర్ కూలింగ్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు, వాటర్ లోపలికి వెళ్తుంది, సిపియు నుంచి టెంపరేచర్ తీసుకుంటుంది, మళ్ళీ వాటర్ హాట్ కొంచెం వేడై బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ కూలింగ్ కొంచెం కష్టం ఇది, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయ్యి మీకు హోల్ బన్నా కానీ వాటర్ మొత్తం మీకు
లోపల పడింది అనుకోని ఎలక్ట్రానిక్ పార్ట్స్ మీకు కొంచెం వాటర్ పడినా కానీ షార్ట్ సర్క్యూట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫోన్లో మీకు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏదైతే ఇప్పుడు నేను సిపియు గురించి చెప్పాను, వాటర్ కంప్లీట్ డైరెక్ట్ వాటర్ పంపిస్తూ ఉంటారు, ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పంపిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంచెం ప్రాబ్లం కానీ పైప్స్ ఏమైనా డ్యామేజ్ అయితే, ఫోన్లో మాత్రం మీకు చిన్న క్వాంటిటీ వాడతారు, చాలా తక్కువ క్వాంటిటీ లిక్విడ్ వల్ల వాడతారు. సో మీకు అది ఒకవేళ ఫోన్లో మీకు హోల్ బన్నా కానీ కాపర్ ట్యూబ్స్ పగిలిపోయినా కానీ మీకు అది బయటకు వచ్చేసరికి మీకు అది ఆవిర్ అయిపోతుంది, మీకు లిక్విడ్ రూపంలో ఉండదు, మీకు లోపల ఫోన్ అయితే డ్యామేజ్ అయితే ఏమవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు జనరిక్ ఎవ్రీథింగ్ రీసెంట్గా శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మొత్తం ఓపెన్ చేసి మీకు చూపించాడు. అక్కడ మొత్తం ఓపెన్ చేసినప్పుడు కాపర్ ట్యూబ్ ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేశారో కూలింగ్ కోసం, సో దాన్ని కూడా మొత్తం ఓపెన్ చేసి చూపించాడు. సో దాని లోపల చూస్తే లిక్విడ్ అయితే ఏం కనపడలేదు అతను మొత్తం ఓపెన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇతను ఓపెన్ చేసే టైంకి మొత్తం లిక్విడ్ అంతా మనకి బయటకు వచ్చేసి ఎవాపరేట్ అయిపోయి గ్యాస్ అయిపోయింది అది. సో అది పెద్దగా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్స్ మీకు ఏదైనా ప్రాబ్లం లోపల డ్యామేజ్ అయిందని మాత్రం మీరేమీ అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్తో చేసిన నోట్ 9 మొత్తం ఓపెన్ చేసి చూపించాడు మీకు, అది చూడవచ్చు మీకు కొంచెం అర్థమవుతుంది నేను చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే లిక్విడ్ కూలింగ్ అయితే మీకు ఫోన్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం లాంగ్ అంటే మీరు ఎక్కువ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీకు లిక్విడ్ కూలింగ్ ఉన్న మొబైల్లో మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సిపియు పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు కొంచెం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు నార్మల్ ఫోన్కి లిక్విడ్ కూలింగ్ ఉన్న ఫోన్కి. సో ఇది ఓవరాల్గా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ గురించి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, కొంచెం డిఫికల్ట్ కాన్సెప్టే, కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.